వాళ్ళకి నామ్స్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు రన్ చేస్తున్నారో హోటల్స్ని అనేది. అలానే రేపు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా నేను ఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కల్చర్ ఇక్కడ ఉండకూడదు. అలానే ఎవరైతే ఇబ్బందికరంగా బయట ప్రవర్తిస్తున్నారో, మీరు ఏవో అవుట్ కట్స్ ఏరియాస్ చెప్పున్నారు కదా, అక్కడ ఖచ్చితంగా పోలీసులు నిఘా ఉంటుందని పెట్టిస్తాం, ఇబ్బంది ఏం లేదు. చూస్తానండి, మొత్తానికి అక్కడైతే పోలీసుల నిఘా అనేది పెంచుతామండి. మాల్స్ లాంటి వాటి ఇప్పుడు 5 స్టార్ లాంచ్ అయింది మేడం, ఎగ్జాంపుల్ సెంట్రల్ జైల్ ఆపోజిట్ లో అక్కడే యువతకి రూమ్స్ ఇచ్చి అందులోనే కొంతమంది గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకున్నట్టు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిది కొంచెం గ్యాదర్ అవుతుంది బయట. అంటే అది కొంచెం బయటకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు అంటే తీసుకుంటారు, అంటే అక్కడే రూమ్స్ తీసుకుని అక్కడే గంజాయి తీసుకుంటున్నారనేది ఇల్లీగల్ గా అనేది వచ్చిన సమాచారం. ఇల్లీగల్ గా చేస్తున్నారనేది మీకు సమాచారం వచ్చింది. అంటే పోలీసుల దాకా వెళ్ళలేదా విషయం, అంటే మా దాకా వచ్చిన మీడియా దాకా పోలీసుల వరకు వెళ్ళలేదా? పోలీసుల దాకా వచ్చి ఉంటే ఖచ్చితంగా నిఘా పెడతారండి, వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తారంటే బయటకి ఓపెన్ అయితే వాళ్ళు జాగ్రత్త పడతారు, కనుక సీక్రెట్గానే వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తారు, ఇబ్బంది ఏమి లేదండి. కానీ మీరు చెప్పారు కనుక నేను కూడా వాళ్ళని అలర్ట్ చేస్తాను. అవునండి, మా నాయకులతో జరిగిందండి. గ్రూప్స్ ఏమి లేవండి, ఏం లేదండి. మా వాళ్ళంతా కూడా ఊరికే ఒకసారి మాట్లాడుకుందాం, ఇక్కడ మీరు ఎప్పుడు గెస్ట్ హౌస్కి పైన సూట్ రూమ్లో కూర్చుంటారు, మమ్మల్ని ఎప్పుడు సూట్ రూమ్ చూపించలేదంటే తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి పక్కనే డైనింగ్ హాల్ ఉంటే కాస్త శ్రీకన్య బిర్యానీ తెప్పించి భోజనాలు చేసుకుని మళ్ళీ వెళ్ళే లోపల ఒకసారి మీ అందరినీ కూడా పలకరిద్దామని ఇట్లా వచ్చాము. అవన్నీ కూడా రూమర్స్ అండి, అవి నిజంగా వాస్తవాలు కాదు. ఇప్పుడు నా వెనుకున్నారు చూడండి, అంటే నేను అంటే మళ్ళీ పేరెత్తితే మళ్ళీ అదేదో తప్పుగా మళ్ళీ అంటారు. అందరూ ఉంటారండి నాతో, ఎవరూ ఉండకుండా ఉండరు. సహాయ నిరాకరణ అలాంటివి ఏమీ లేవండి. ఊరికే ఏబిఎన్ వారికి నేను, TV5 వారికి కొంచెం నేను అంటే బాగా ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ. వాళ్ళకి ఏదో కాస్త మసాలా జోడిస్తారు కొంచెం టేస్టీగా ఉండడం కోసం, అంతకం మించి ఏం లేదు. అక్కడ ఏమీ లేకుండా అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని, పెట్టుకోలేదు నేను అనట్లేదు. వాళ్ళు ఏదో సరదాగా కూర్చున్నారు, మా లీడర్ కాంపౌండ్లోనే కూర్చున్నారు, అదే మా లీడర్ కాంపౌండ్లోనే మా వాళ్ళే కూర్చున్నారు. వాళ్ళు ఏదో మా చిట్చాట్ చేసుకున్నారు, చేసుకున్న దాన్ని సహాయ నిరాకరణ అది ఇది అని అంటే కొంచెం వేరేగా వెళ్ళిపోతుందండి. అదేం కాదు, ఆల్రెడీ నిన్న మొన్నట్టు. సరేనండి, ఇప్పుడు అది ఆ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇది కాదండి, కాదండి, ఒక నిమిషం వినండి. ఏజెన్సీ నుంచి విచ్చలవిడిగా గంజాయి అండి, నేను మాట్లాడింది ఏ టాపిక్? మీరు కాదు, అది ఓకే, మీకు ఇస్తాం, మీకు ఎప్పుడు ఏది కావాల్సిన ఇస్తాం. అంటే కొంచెం మీకే డైల్యూట్ అవుతుంది అని చెప్తున్నాను. చాలా కేసులు నమోదవుతున్నాయి, అసలు దీనికోసం మీరు ఏం చేస్తున్నారు? మీ ఏమైనా స్పెషల్ ఫోర్స్ ఏమైనా పెడుతున్నారా? ఎలాగ అడిగిస్తున్నారు? విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి, మీకే తెలుసు ఎన్ని కేసులు. ఎక్కడ స్టేట్ వైజ్ దొరుకుతుంది ఏ కేసులు? గంజాయి అంటే అర్థం ఏంటి? కేసులు అవుతున్నాయంటే మేము పట్టుకుంటున్నామా? మా పోలీసులు అలర్ట్ గా ఉన్నారనే కదండి. అంటే అలా కాదండి, ఇప్పుడు కేసులు దొరకలేదు, గంజాయి విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అంటే